న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తాళప్రోలు గ్రామంలో 24 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఉంగుటూరు తహసీల్దార్ వనజాక్షిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆగిరిపల్లి వాస్తవీలు రత్నాకరం వెంకట రామకృష్ణాచార్యుల శిష్య బృందం వేద మంత్రోచ్చరణల మధ్య అశ్విని నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశం త్రయాణిక దీక్షతో వీరభద్ర విఘ్నేశ్వర రెడ్డి దంపతులచే ఆంజనేయ శిలా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కలశాల ఊరేగింపు నిర్వహించారు. ఉదయం నుంచి అగ్ని ఆరాధనలు, ఆంజనేయ మూలమంత్ర హోమం, గత్వ పూజ, ధాతృన్యాసం, రత్నన్యాసం, బీజన్యాసం, ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, శ్రీ సీతారామస్వామి వార్ల శాంతి కళ్యాణం, విశేష పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన 30 ఏళ్ల చిరకాల వాంఛ నెరవేరినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన 4 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసి అన్న సమారాధన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీ స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందజేసి ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ భక్త సమాజం కమిటీ సభ్యులు వింత తిరుమల రెడ్డి, భీమవరపు శ్రీనివాస్ రెడ్డి, కలకోటి రామకోటి రెడ్డి, ఆళ్ల రామిరెడ్డి, కొల్లి వీరారెడ్డి, సర్పంచ్ లామ్ దిబోరా, ఉప సర్పంచ్ వింత ఆదినారాయణ రెడ్డి, ఎంపీపీ పులపాక ప్రసన్న లక్ష్మి, వైకాపా మండల కన్వీనర్ వింత శంకర్ రెడ్డి, గ్రామ పార్టీ వింత శ్రీనివాస్ రెడ్డి, అవుతు నాగరెడ్డి, శనగల శ్రీనివాస్ రెడ్డి, వజ్రాల శ్రీనివాస్ రెడ్డి, శనగల సుజాత, మండల వైకాపా అధ్యక్షుడు గుడిసే బాలస్వామి, నక్కా గాంధీ, కొమ్మ కోట్లు, ఆర్వీఆర్ కోనేరు సుబ్బారావు, భీమవరపు ఏతేంద్ర రామకృష్ణ, కృష్ణారెడ్డి రాంబాబు, కొమరవల్లి కిరణ్, గొన్నూరు సీమయ్య, గ్రామ పంచాయతీ ఈవో విజయ్ కుమార్, వీఆర్ఓ సునీల్, పలు శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామినః సుధామూర్తయః శిలాబింబ ప్రతిష్టాయ కర్మాంగం తదంగా పీఠారోహణాధికార సిద్ధ్యర్థం రత్నన్యాస ధాతున్యాసమహంకరిష్యే సర్వేషాం యజమానానా చెప్పుడందరూ కూడా మమ సహ కుటుంబానా మనోవాంచ ఫల సిద్ధ్యర్థం శ్రీ అభయాంజనేయ స్వామినః పరిపూర్ణ రక్షణ ప్రాప్తి ద్వారా సర్వ కార్యేషు విజయ ప్రాప్త్యర్థం ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే ఓ సిద్ధరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ప్రచోదయాత్ అస్య దేవదేవస్య దాళ కాలం నుంచి ఎప్పటి నుంచో అభయాంజనేయ స్వామి విగ్రహం పెడదామని అనుకుంటా ఉంది. కాకపోతే దానికి సమయం సందర్భం కలిసి రాలేదు. మేము ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ దీన్ని బ్యాక్ స్టేడ్ వినాయక చవితి చేస్తూ ఉంటాం సార్. అక్కడ చేస్తూ ఉంటుంటే అప్పుడు అనుకున్నాం అనమాట పెడదామని. సరే చందాలు పూజ చేద్దాం అనుకుంటా ఉండగా ఈ మామగారు వీరభద్ర ఇంద్రాదేవి మామ పేరు 4 లక్షలు చందా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చింది. ఆమెను బేస్ చేసుకుని మేము ఫండ్స్ కలెక్ట్ చేసాము. అట్లా ఒక 15 నుంచి 20 లక్షల దాకా వసూలైనవి. దాంతో గ్రామస్తుల సహాయక సహకారాలతో మేము విగ్రహం పూర్తి చేయడం జరిగింది. అది సార్ జరిగింది. ఈరోజు
స్పెషల్ గెస్ట్ గా పల్లబరేని వంశీమోహన్ గారు గన్నవరం ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది అలాగే మా ఉంగుటూరు తహసీల్దార్ గారైన ద్రోణవల్లి వనజాక్షి గారిని పిలవడం జరిగింది వాళ్ళిద్దరూ వచ్చి దేవుని ఆశీర్వచనాలు తీసుకున్నారు సార్ మాది తాళప్రోల్ గ్రామం అండి ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా మేము ఈ ఆంజనేయ హనుమాన్ అభయ ఆంజనేయని స్థాపించాలని ఒక ఆరు నెలల క్రితం మామగారిని అడిగితే మామగారు విగ్రహదాత విగ్రహానికి కావాల్సిన ఖర్చు అంత ఇస్తానండి ఆ విధంగా మేము ప్రొసీడ్ అయ్యి గ్రామంలో అందరినీ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గర సహకారం తీసుకుని ఫండ్స్ పోగుచేసి దర్దాపుగా ఒక 19.5 లక్షలు పోగుచేసాము మేము ఈ విగ్రహం వచ్చి దర్దాపుగా 19 అడుగుల విగ్రహం అండి టోటల్ ఓవరాల్గా 25 ఫీట్ వస్తుంది సో ఇవాళ ప్రతిష్ట జరిగింది ఈ శాస్త్రోక్తంగా చేశాము అన్నదానం కాడ చేశాము ఇవాళ విగ్రహానికి వీరభద్ర ₹4 లక్షలు ఆవిడిచ్చారు ఒక 2 లక్షలు ఏమో అన్నదానానికి ఒక ఆయన ఇచ్చారు ఒక 2 లక్షలు ఏమో అనగమాల మెట్లు ఏర్పాటు చేయడానికి ఒక ఆయన ఇచ్చాడు 1,16,000 గ్రానైట్ ఫ్లోరింగ్ వేయడానికి 1,16,000 ఇచ్చాడు అట్లా కాకుండా 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు ఇంత శ్రీనివాసరెడ్డి బొమ్మ పేరేంటమ్మా అట్లాగే బొమ్మారెడ్డి గోవిందరెడ్డి ఇట్లా ఒక పట్టిందండి 6 నెలలు పట్టింది దాదాపుగా మా ఎస్టిమేట్ ప్రకారం ఒక 15 లక్షల పైన ఖర్చు అయింది ఇంకా లెక్కలు చూడలేదు చూస్తాం ఇవాళ రేపు అరౌండ్ 15 లాక్స్ ఖర్చు అయింది